పునర్వసు నక్షత్రం సందర్భంగా ఏలూరు వన్ టౌన్లో రామకోటి ప్రాంగణంలో గల రామ మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 కోట్ల శ్రీరామ లిఖిత మహాయజ్ఞ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ చేస్తూ ముందుగా శ్రీ రామకోటి పుస్తకాలను రాసి ఇచ్చినటువంటి వందలాది మంది భక్తులకు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన దాతలను ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. గాదంశెట్టి రమేష్ కుమార్, మద్దుల రవికుమార్, బచ్చు విష్ణు, పసుమత్తి రమేష్, వేమా గుప్త, గొల్ల శ్రీకాంత్, కేకే గుప్త, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జై శ్రీరామ్. ఈరోజు 108 కోట్ల శ్రీరామ లిఖిత మహాయజ్ఞాన్ని అవప కర్ణుల వారు ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ రామకోటి నామాన్ని రాసి వారన్నీ కూడా ఒక 108 కోట్ల సార్లు నామాన్ని రాయించాలని చెప్పి తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాసినటువంటి రామకోటి పుస్తకాలన్నీ కూడా రామజన్మభూమి అయినటువంటి అయోధ్యకి రేపు జనవరిలో జరిగేటటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి ఈ పుస్తకాలన్నీ అక్కడికి చేరవేసి అక్కడ స్థూపం కట్టాలనే ఒక సదుద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల నుంచి కూడా ఈ రామకోటి నామాన్ని రాయించి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అవప కార్యక్రమం తరఫున ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు భారతదేశంలో 108 కోట్ల సార్లు శ్రీరామ నామాన్ని రాయించి ఒక స్థూపం కట్టడం అనేది భారతదేశ చరిత్రలో కూడా ఇంతవరకు జరగలేదు. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఆవప వారి తరఫున ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ యూపీ గవర్నమెంట్ కూడా సహకరించి అక్కడ స్థూపాన్ని కట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు జనవరిలో జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమాల్లో ఈ రాసినటువంటి మన సహస్రాలతో మనం రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా అక్కడ స్థూపంలో భద్రపరిచి రామనామాన్ని 108 కోట్ల రామనామ స్థూపాన్ని కట్టాలని తలపతి కార్యక్రమాన్ని బిగించేశాము. దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.